మధు యాస్కి గారు, నిరూప్ గారు, విఠల్ గారు, మరి ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మిత్రులు. అయితే ఇప్పుడే మా బాధ్యతల గురించి చేసినారు, పెద్దల గురించి యాద్ చేసినారు, ఎవరిని చేసినారు కానీ నేను నిజంగానే ఇక్కడ రాకముందు ఏమైందో నేను చెప్పదలుచుకున్నా. నేను మధు యాస్కి గారితో ఒకట తలంచుకొని చెప్పవలసి వస్తున్నది. ఏంటంటే నేను టీఆర్ఎస్ పార్టీ వదిలి వచ్చిన, తెలంగాణ కొరకు దిగిన, టీఆర్ఎస్ పార్టీని జాయిన్ అయినా, టీఆర్ఎస్ పార్టీ వదిలి వచ్చిన, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తలంచుకొని ఏం చెప్తున్నా అంటే నేను ఇప్పుడు రాజకీయాలలో ఉండాలనా లేదా అని మధు యాస్కి గారిని అడిగిన ఆ పరిస్థితి వచ్చింది. కానీ నిజంగానే కొట్లాడేద్దని మన అందట్లో ఉన్నది. నేను కూడా మీ అందరితో కలిసి చేస్తాను, తప్పనిసరిగా మీతో కొట్లాడాలి. కానీ రాజకీయాలలో ఉండి కొట్లాడాలనా లేకుంటే బయటకు వచ్చి కొట్లానా, అదొక్కటి. కానీ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే నాకు, నేను లాయర్ను కాదు కానీ కొన్ని తెలుసు, చిన్నవన్నప్పుడు చూసిన మా ఊర్లు పక్కకే ఉన్నాయి. అయితే నిజంగానే మన హైదరాబాద్ అనే నగరము, చిన్న నగరమైనా ఐదో నగరమైనా కూడా దీనికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పేరు అంతకుముందు హైదరాబాద్ జిల్లా ఉండే అత్రప్ బల్దియా అనేది, దానికంటే ముందు దాన్ని సర్ఫే ఖాస్ అనేది. అయితే సర్ఫే ఖాస్ జిల్లా అంటే ఆ జిల్లాలో వచ్చే ఆమ్దాని మొత్తము ఖాస్ ఆమ్దాని అన్నమాట నిజాంది. కానీ అందుకే డెవలప్ కాలేదు, ఎందుకంటే కరీంనగర్లో వచ్చే ఆమ్దాని మొత్తం కరీంనగర్ డెవలప్మెంట్కే. అక్కడ నిజాం కట్టిన హాస్పిటల్లు, కాలేజెస్, స్కూల్స్ చూడడానికి రంగారెడ్డిలో వెనుకబడింది. కానీ దానివల్ల ఏమైందంటే రంగారెడ్డి ముందున్న హైదరాబాద్ జిల్లాకు 7 లక్షల ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండే. అంటే ఏ నగరానికి అంత భూమి లేదు. మహానగరం ఢిల్లీ, బాంబే, కలకటాకు కేవలం 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు ఉంటే మన దానికి 7 లక్షల ఎకరాలు ఉండేది హైదరాబాద్ నగరం చుట్టుపక్కల. ఇప్పుడు మా వికారాబాద్ పోయి భూమి ఎంత అని అడిగితే 1 కోటి రూపాయలు అంటారు, మన హైదరాబాద్ ఎంత అంటే 20 కోట్లు అంటారు, ఇదైతే 30 కోట్లు 40 కోట్లు అంటారు. అంటే యావరేజ్గా 10 కోట్లు 5 కోట్లు వేసుకున్నా కూడా 30,000 కోట్లు 40,000 కోట్లు అంటే ఇక్కడ ఉన్న భూమి వాల్యూ తెలంగాణకి 40 ఏళ్ళు సరిపోతాయి బడ్జెట్ 100,000. అయితే కేసీఆర్ అనేది మనం కూడా అనేది, మనకు తెలంగాణ గడ్డ మీద ప్రేమ, తెలంగాణ మట్టి మీద ప్రేమ ఉంటే వాళ్ళకి తెలంగాణ భూమి మీద ప్రేమ, ఆంధ్రోళ్ళకు తెలంగాణ రియల్ ఎస్టేట్ మీద ప్రేమ, అదే ఫరక్కు మనకు భూమి మీదే వాళ్ళకు. మనం ఇప్పుడు చూడబోతే ఆంధ్రోళ్ళ కంటే ఎక్కువ ప్రేమ కేసీఆర్ గారికి ఉన్నది. మధు యాస్కి గారు ఇప్పుడే చెప్తుండే ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఉండే, ఆచార్య వినోబా భావే ఆయన దేశవ్యాప్తంగా తిరిగింది, కానీ మొట్టమొదలు అడుగుపెట్టింది తెలంగాణలో. మహానుభావులు 1,000 ఎకరాలు ఇచ్చిండ్రు, ఇంతకుముందు అదే చెప్తుండే తను, వాళ్లకు భూదానం చేస్తుంటే భూదాన్ మూమెంట్ ఇక్కడనే మొదలైతే దీనికి భూ దాహం ఉన్నది. కానీ మనమందరం కోరేది వీడు దహనం ఎప్పుడు అయిపోతాడని మనం కోరుతున్నాము. కానీ ఆ పరిస్థితి నిజంగానే వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షాడో టీవీ.